లక్ష్మీ గణపతి శర్మ శ్రీ రాజరాజేశ్వరి సంగీత విద్యాపీఠాన్ని నడిపిస్తూ గత 20 ఏళ్లుగా ఈ సంగీతంలో నా సేవలను అందిస్తున్నాను ఈ మీడియా ముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇవాల ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గా 20 సంవత్సరాలై నేను నా కళాశాలని
ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా నడిపిస్తూ నాలాటి ఎంతోమంది కళాకారులు కూడా ఇదే విధమైన పరిస్థితి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో మీరు చూస్తున్నారు. కావున ప్రభుత్వం వారు గవర్నమెంట్ వారు ఈ విషయంలో చొరవ తీసుకుని కళలను బ్రతికించాలి. ఎందుకంటే భారతీయ కళలకి చాలా విశిష్టత ఉంది, చాలా విశిష్టత ఉంది. ఈ కళలని బ్రతికించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతో ఉందని నా తరపున ఒక కళాకారుడిగా, కళాకారులు అందరి తరపున కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కళాకారులకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ని లేదా ఒక స్థలాన్ని లేదా ఒక కాలేజీని ఇక్కడ స్థాపిస్తే ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు ఇక్కడ నేర్చుకుందాం అన్నప్పుడు ఇక్కడ ఒకటో రెండో మూడో కళాశాలలు నాలాగా ప్రైవేట్గా పెట్టుకున్న కళాశాలలు మాత్రమే ఉన్నాయి. దానికి ప్రభుత్వం వారు చేయూతనిస్తే తప్పకుండా ఈ శ్రీకాకుళం జిల్లాలో నేర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కళని బయటకి ప్రపంచానికి చెప్పడానికి సరైనటువంటి కళాకారులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి ఒక మ్యూజిక్ కాలేజీని కానీ లేదా ఒక గృహం కానీ ఒక బిల్డింగ్ని కానీ ఒక స్థలాన్ని కానీ వారికి కేటాయిస్తే ఈ కళలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థలో కళాకారుల్ని, కళ నేర్చుకునే వాళ్ళని, కళని అందరినీ బతికించడం అవుతుందని మనవి చేసుకుంటూ సెలవు.